రెండు చోట పదేళ్ల పాటు లేని పరిస్థితి అవుతుంది. ఆ తర్వాత నీకు మళ్ళీ ఎట్లా అప్పుడు? కాబట్టి వాళ్ళందరూ కసిగా రెడీలో ఉన్నారు. కానీ కేంద్రంతో తగో పెట్టుకున్నాడు అనుకోండి చంద్రబాబు, ఐఎన్డీఏ కూటమిలో చేరడం అంటే కేంద్రం తగోబెట్టే వీడు. ఆ ఎన్ఆర్ఐ ఇక్కడ ఏదో బోగస్ కంపెనీ సృష్టించి దాంట్లోకి డబ్బులు పంప్ చేసుకుని ఇక్కడికి రావాలి, వాడి వల్ల అవుతుందే? లేదు. ఇక్కడ కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త, బిల్డర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏ ప్రాతిపదికన ఎలక్షన్లో నిలబడతారు అంటే ప్రాక్టికల్గా నేను ఆలోచించాను, ఏ ప్రాతిపదికన నిలబడతారు? నల్లధనాన్ని తీసినే నిలబడతారు. కేంద్రంతో లడాయి పెట్టుకున్నాడు. ఇవాళ హైదరాబాద్లో ఏం జరుగుతున్నాయి? చిట్ ఫండ్స్ని అడ్డం పెట్టి డబ్బులు పంచుకుందాం అనుకున్నోడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? మార్గదర్శిలో చిట్ ఎట్టగైతే కోటి రూపాయల చిట్లు, ఇక్కడ 50 కోట్ల చిట్లు అట్లా వేస్తారట, అందులో ఉంచుతారట, ఆ డబ్బుల్ని తీసుకుంటారు. లేకపోతే ఆ చిట్టోడే 50 కోట్లు వడ్డీకి ఇస్తాడట ఆస్తిని ఏదైనా తీసుకుని, అది ఎలక్షన్ లేక తీర్చుకుంటుంటారు. అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం, కొట్టారు అక్కడ దెబ్బ. అట్టగరే పొద్దున ఇక్కడ ఉంటుంది కదా. ఎవడైనా తెలుగుదేశాన్ని బ్రతికించడం కోసం, రాజకీయం కోసం తన జీవితకాలం సంపాదించుకున్న ఆస్తులను నాశనం చేసుకుని కోర్టుల చుట్టూ, దర్యాప్తు సంస్థల చుట్టూ తిరుగుతారనుకుంటాడా? ఓ లగ్జూరియస్ లైఫ్ అనుభవించేవాడు కాబట్టి పెద్దోళ్ళు కట్ అయిపోతారు.